కానీ ఒకటి ఏంటంటే ఆయన చెప్పేది నేను మెదడు కరిగించాను చెమట కాచి నేను కాళేశ్వరం డిజైన్ చేశాను అని అంటారు. ఇప్పుడు ఆ కాళేశ్వరం మీదనే రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి అసలు దాంట్లో ఎంత జరిగి ఉంటుంది అనేది తేల్చే అవకాశం ఉందా ఇప్పుడు గవర్నమెంట్ అన్న? ఏ పని చేయడానికైనా ఉండాల్సింది అర్హత ఉండాలి ఫస్ట్. అర్హత తర్వాత యోగ్యత ఉండాలి, యోగ్యత తర్వాత నైపుణ్యం ఉండాలి, నైపుణ్యం తర్వాత ప్రావీణ్యత ఉండాలి. ఈ నాలుగు ఏ పని చేయడానికైనా బేసిక్. ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఎవరు కట్టాలి? ఇంజనీర్లు కట్టాలి. ఇంజనీర్లు చేయాల్సిన పని పక్కకు పెట్టి గూగుల్ మ్యాప్ ఒకటి పెట్టుకొని ప్రగతి భవన్లో ఓ పొడుగు స్టిక్ పెట్టుకొని తలకి టోపీ పెట్టుకొని ఇగో ఇక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలని మొత్తం ఆయన కవి హృదయం అంతా అక్కడ ఆవిష్కరించిండు. ఎవరైనా ఇంజనీర్లు చెప్పడానికి పోతే నీకేం తెలుసు కూర్చో అంటారు. అక్కడ ఉన్న ఇంజనీర్లు స్వయంగా నాకు చాలా మంది తెలుసు, ఎవరిని కూడా మాట్లాడించేటప్పుడు కాదట. ఒక గూగుల్ అది పెట్టుకొని ఒక బొమ్మ పెట్టుకొని ప్రాజెక్ట్ అనేది బేసిక్ కామన్ సెన్స్ తోటి మనమేం ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కాదు. నీళ్లు పైనుంచి కిందకు వస్తాయి, నీళ్లు పళ్ళ మెరుగు అంటారు. అట్లాంటిది నీళ్లు పైనుంచి కిందకు వచ్చే నీళ్లతోటి అంతకు ముందే ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు 30,000 కోట్ల రూపాయలతోటి అది డిజైన్ చేసిన ప్రాజెక్టు. ఎలంపల్లి దగ్గర నుంచి డైరెక్ట్ గ్రావిటీ ద్వారా తీసుకొచ్చి SRSP కలిపితే అయిపోతుండే. అట్లాంటిది ప్రాణహిత చేవేళ్ళ దగ్గర కట్టకుండా ఓ 100 కిలోమీటర్ల కిందకి తీసుకొచ్చి అక్కడ గోదావరితో పాటు శబరి ఈ తపతి మహారాష్ట్ర నుంచి వచ్చే చిన్న చిన్న వార్ధ నుంచి వరద వస్తుంది ఇక్కడ ఎక్కువ వాటర్ వస్తాయని చెప్పి లేని దాన్ని చెప్పి అక్కడ వచ్చే వాటర్ చాలా తక్కువ ఆ వాటర్ వస్తాయని చెప్పి 100 కిలోమీటర్ తీసుకొచ్చి కింద నుంచి పైకి ఎత్తిపోయడం. వర్షాకాలంలోనేమో ఎండాకాలంలో ఆ వచ్చిన వరదని కింద నుంచి పైకి ఎత్తిపోయడం, వానాకాలంలో పైనుంచి కిందకి తిప్పిపోయడం. ఇది ఎత్తిపోతలు తిప్పిపోతలు, ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు. మీ ఇది ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్తారు కదా. ఇప్పుడున్న టెక్నాలజీ తోటి మీరు ఎంత ఎత్తుకైనా నీళ్లు తోడిపోయచ్చు. అది మీరు డబ్బులు ఇచ్చినా కూడా ఏం లేదు, పెద్ద పెద్ద మోటార్లు పెట్టి మోటార్ల కెపాసిటీ పెట్టి 100 మోటార్లు పెట్టే కాడ 1000 మోటార్లు పెట్టి ఎంత ఎత్తుకైనా నీళ్లు పోయచ్చు. కాకపోతే రూపాయితో అయ్యేది 1 కోటి రూపాయలతో అవుతుంది, 1 కోటి రూపాయలతో అయ్యేది 1000 కోట్లతో అవుతుంది. ఇంజనీర్ ఏం చేసిండే, నేను 600 మీటర్ల హైట్ నీళ్లు ఎత్తిపోయడమే పెద్ద గొప్ప అని చెప్పిండు. అది బేసిక్ కామన్ సెన్స్. నీళ్లు గ్రావిటీ ద్వారా కిందకు వస్తే పైనుంచి ఖర్చు లేకుండా వస్తాయి, కానీ నేను 100,000 రూపాయలు అయ్యే ప్రాజెక్ట్ ని 100 కోట్లు చేస్తా, కింద నుంచి పైకి ఎంత ఎత్తుకైనా పోస్తా, ఎత్తి కిందకు పోస్తా అని చెప్తే ఇక్కడే కేసీఆర్ గారి యొక్క అపరిపక్వత అవగాహన లేని అర్థమవుతుంది. సో దాని కారణంగా విట్ల గారు ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమిటీ వచ్చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఏం చెప్పారంటే రీసెంట్ గా వాటర్కి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేవు, వాళ్ళు రాష్ట్రంలో ఇచ్చుకున్న పర్మిషన్తో కట్టుకున్నారని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు సెంట్రల్ మినిస్టర్ కూడా ఈ మధ్య. సో మీకున్న స్టడీ చేస్తుంటారు కాబట్టి అది మళ్ళీ రివోక్ అయ్యే ఛాన్స్ ఉందా లేదంటే ఇంకా అది కొలాప్స్ అన్న? అసలు ఫస్ట్ ఇది డ్యామ్ కాదండి, నాగార్జున సాగర్ అనేది డ్యామ్, అవును శ్రీశైలం అనేది డ్యామ్. ఇది ఏంటంటే నీళ్ళని మనం చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకుంటూ వస్తాం కదా ట్యాంకులు, అక్కడ ఒక ట్యాంక్ ఇక్కడ ఒక ట్యాంక్ ఇక్కడ ఒక ట్యాంక్ కట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం మొన్న మునిగిపోయిన వేడిగడ్డ కానీ సుందిల్ల కానీ అన్నారం బ్యారేజ్ కానీ తర్వాత వచ్చిన కొండపోచమ్మ సాగర్ కానీ ఇవన్నీ తీసుకుంటే నీళ్ళని ఒక్కొక్క దగ్గర స్టోర్ చేసుకుంటా ఒక దగ్గర స్టోర్ అయిన వాటిని ఇంకో దగ్గర ఎత్తిపోయారు. ఇది అసలు యాక్చువల్ గా డిజైనింగ్ లోపము. సెకండ్, ఏ ప్రాజెక్టు కట్టే ముందైనా ఆ లోపల ఉన్న సాయిల్ టెస్ట్ అనేది డీప్ గా ఇప్పుడు ఎక్కడైనా పై నీళ్ళల్లో ఇసుకుంటది, ఇసుక తర్వాత లోపలికి డ్రిల్లింగ్ చేస్తే గట్టితనం ఎక్కడ ఉంటుందో, రాక్ ఎక్కడ తగులుతుందో, గట్టి మట్టి ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి డ్రిల్లింగ్ వేసి 40 మీటర్స్, 50 మీటర్స్, 100 మీటర్స్ డ్రిల్లింగ్ వేసి చేస్తారు. ఈయన హడావుడి హడావుడిగా చేసి తొందరగా కట్టాలని చెప్పి ఇంజనీర్లని ఈయనే ఇంజనీరు, ఈయనే డిజైనరు, ఈయనే సర్వస్వం తానే, కర్త కర్మ క్రియ ఈయనే. ఇంజనీరింగ్ ప్రమాణాలు ఏమీ పాటించకుండా, భూసార పరీక్షలు నిర్వహించకుండా, ఆ తీసుకోవాల్సిన సాంకేతిక జాగ్రత్తలు తీసుకోకుండా హడావుడిగా కట్టడంతో ఏమైందంటే ఆ వాటర్ ఫోర్స్ తోటి ఆ ప్రాజెక్ట్ కట్టినప్పుడు పిల్లర్ వేసినప్పుడు ఉండే వెయిట్ వేరు, వాటర్ వచ్చి స్టోరేజ్ అయినాక పెరిగే వెయిట్ వేరు. ఆ వెయిట్ తోటి ఏమైపోయిందంటే బరువు ఎక్కువ పడి కింద కుంగింది. ఆ కింద ఏమైంది, తీసుకోవాల్సినంత లోతుకి మనము పిల్లర్స్ వేయకపోవడం వల్ల ఆ ఇసుక మొత్తం కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు కట్టిన 2 సంవత్సరాల్లోనే ఇసుక కొట్టుకుపోయి మేడిగడ్డ ఏమైంది, మేడిగడ్డ మొత్తం మేడిపడ్డైంది. ఇప్పుడు మేడిగడ్డలో దాదాపు ఒక 17-20 బ్లాకులు ఉన్నాయి. ఆ బ్లాక్లలో ఒక 5-6 కుంగినాయి. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ అట్లా కంటిన్యూ చేసుకుంటూ వస్తే సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే ఆ పిల్లర్స్ మీద వెయిట్ పడుతుంటది, ఈ కింద ఆ వాటర్ ప్రెజర్ తోటి కింద ఇసుక కొట్టుకొని పోతే అవి కుంగిపోతాయి.
మొత్తం ప్రాజెక్టు ఖచ్చితంగా అది పనికిరాని ప్రాజెక్ట్, అది కామన్ సెన్స్. దీనికి ఎవరిని బాధ్యం చేయాలి? ఇప్పుడు ఒకటే కాదు, ఇదే మేడిగడ సుందిల్లా అన్నారం ఈ మూడు కూడా అదే పరిస్థితి. ఒకటి ఎక్కువ తక్కువ కాలం, ఇవాళ 2 సంవత్సరాలకు అయింది, రేపు ఇంకో 3 సంవత్సరాలకు అవుతుంది, ఇంకో 4 సంవత్సరాలకు అవుతుంది. అందుకని ఏం చెప్పింది మన సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ మన గజేంద్ర సింగ్ షెకావత్ పంపించిన హై లెవెల్ ఒలింపిక్స్ కమిటీ టీం కూడా ఏం చెప్పింది అంటే ఈ ప్రాజెక్ట్ లో వాటర్ స్టోరేజ్ మొత్తం ఇమీడియట్ గా ఖాళీ చేయమని చెప్పింది. అంటే అది ఇప్పుడు వాటర్ అది చూడడానికి ప్రాజెక్ట్ వాటర్ ఉంటే మాత్రం ఆ ప్రాజెక్ట్ పోతుంది. ప్రజెంట్ ఆల్రెడీ చెప్పేసారు డిజైన్ లో ప్రాబ్లం ఉంది, తర్వాత మెయింటెనెన్స్ లో ప్రాబ్లం ఉంది, కన్స్ట్రక్షన్ లో ప్రాబ్లం ఉందని చెప్పి మొత్తం చెప్పేశారు వాళ్ళు. ఇప్పుడు మూడు చోట్ల ప్రాబ్లం ఉన్నప్పుడు డిజైనింగ్ లో ప్రాబ్లం ఉంది, మెయింటెనెన్స్ లో ప్రాబ్లం ఉంది, కన్స్ట్రక్షన్ లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అది ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు ఇప్పుడు 130,000 కోట్లు నీటిలో మునిగిపోయినాయి. అది కాకుండా ఇప్పుడు ఆ వరద కనుక బయటకు వస్తే కొన్ని 100 గ్రామాలు మునిగిపోయి ప్రాణ నష్టము, జీవ నష్టము, జీవకోటి నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ ప్రాజెక్ట్ ఎట్లుంటది అంటే చూసుకోని ఊరవా చెప్పుకోని ఏడవా అన్నట్టు అది ఒక టూరిజం ప్రాజెక్ట్ లాగా ఫోటోలు దిగడానికి పనికి వస్తుంది. మరి కేసీఆర్ గారు ఎందుకో కానీ ముందు చూపుతోటి ఆయన ప్రాజెక్ట్ కట్టినాక మొత్తం బస్సులలో జనాలు తీసుకుపోయి టూరిజం ప్రాజెక్ట్ లాగా చేసిండు. కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, సినిమా షూటింగ్ లకి బాగా పనికి వస్తుంది ఈ ప్రాజెక్టు, కొండపోచమ్మ కానీ మలాన సాగర్ దగ్గర కానీ సినిమా షూటింగ్ లు మనం ఎక్కడ చేసుకోవద్దు అంటే అది షూటింగ్ లకి, లేకపోతే టూరిజం ప్రాజెక్ట్ కింద టికెట్ పెట్టి 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ పెట్టి ఒక 50 సంవత్సరాలు వసూలు చేస్తే ఒక 100 రూపాయలు. అది కూడా ఎలక్షన్ ముందు వెళ్ళలేదు, 144 పెట్టారు కదా అక్కడ. అంటే ఆయనకు అవసరం వచ్చినప్పుడు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు, అసలు అపర భగీరథుడు. ఆయన ఏదైనా కొంచెం డామేజ్ జరిగితే మొత్తం అది 144 సెక్షన్ పెడతారు, పాకిస్తాన్ ఇండియా సరిహద్దులాగా ఎవరు నిలనియరు. మీ ప్రాజెక్టు గొప్పదే అయితే, మీ ప్రాజెక్ట్ మంచిదే అయితే అందరిని ఓపెన్ గా ప్రాజెక్ట్ అందరం చూడొచ్చు కదా. నాగార్జున సాగర్ ప్రాజెక్టు అందరం వెళ్తాము, ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాము, శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాం. ప్రాజెక్ట్ కూడా దాచిపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు చేసిన పనులు దాని మీద కొంచెం కాలాయ, అంటే నువ్వు చేసిన పేక మెడ లాంటిది. సో అర్థమైపోయింది. బట్ ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఏదన్నా చేశారంటే కాళేశ్వరం చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఆ కాళేశ్వరం పరిస్థితి అర్థమైపోయింది. మొన్న ఈ మధ్య రాహుల్ గాంధీ ప్రచారానికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి మేము మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి సిట్టింగ్ జడ్జ్ చేత మేము రికవరీ చేస్తాం అని చెప్పారు. నిజంగా రికవరీ చేసే సిస్టమ్ ఉందా మన ఇండియన్ దాంట్లో, ఇండియన్ సిస్టంలో? మీరు సింపుల్ గా లాజిక్, అది 130,000 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు కదా, మన ఇద్దరం ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కాదు. ఒక ప్రాజెక్ట్ కట్టడానికి పిల్లర్స్ వేస్తారు, పిల్లర్ కి దాని పరిణామము వెడల్పు పొడవు వేస్తే ఎంత లోతు వేసిరు ఎంత హైట్ వేసిరు వేస్తే దానికి ఎంత సిమెంట్ ఖర్చు అవుతుంది, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టిన సిమెంట్ కాంక్రీట్ నిర్మాణాలు ఎంత, దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, లోతు ఎంత తీస్తే ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత కాంక్రీట్ పడుతుంది, ఎంత కంకర పడుతుంది తెలిసిపోతుంది. దాని కాస్ట్ ఆ రోజున్న సిమెంట్ రేటు, స్టీల్ రేటు, కాంక్రీట్ రేటు ప్రకారం. నెక్స్ట్ ఎంత మంది మ్యాన్ పవర్ పనిచేసారు దానికి, ఆ మ్యాన్ పవర్ ఎంత మంది పనిచేసారు, ఎన్ని రోజులు పనిచేసారు. థర్డ్, ఎన్ని రకాల సాంకేతిక పరికరాలు వాడారు, బయట దేశాల నుంచి ఏం ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ తెచ్చారు, ఇక్కడ నుంచి ఏం టెక్నాలజీ వాడారు, మొత్తం అక్కడ ఉంటది కదా. ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, ఐడెంటిఫై చేస్తారు ఎంత మిస్యూజ్ అయిందని తెలుస్తుంది. బట్ దాన్ని కేసీఆర్ నుంచి రికవరీ చేసుకునేంత సిస్టమ్ మన ఇండియాలో ఉందా? అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎప్పుడైనా కూడా యదా రాజా తదా ప్రజా, రాజు దలుచుకుంటే దెబ్బలకు కుదవేం లేదు అన్నట్టు, కర్రను నోడిదే బర్రె, నోరును నోడిదే రాజ్యం. రాజ్యాంగంలో అన్ని రకాల చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ ఉంది. ఇవాళ ఒక కేసీఆర్ అనేటైన ముఖ్యమంత్రి, ఆయన రాజరికం కాదు, ఆయన సొంత ఆస్తి కాదు, హీఈస్ వన్ అమాంగ్ ద క్యాబినెట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ క్యాబినెట్. ఆయనకేం ప్రత్యేక అధికారాలు లేవు రాజ్యాంగం ప్రకారం. ముఖ్యమంత్రి అనేటోడు క్యాప్టెన్ మాత్రమే. ఇలా క్యాబినెట్ ఏమేమి తీర్మానాలు చేసింది, దానిలో ఎంతెంత ఏ సంస్థలకు ఇచ్చింది, ఆడిటింగ్ సోషల్ ఆడిటింగ్, టెక్నికల్ ఆడిటింగ్ చేసి కాగ్ ఆల్రెడీ కాగ్ దగ్గర రిపోర్ట్ మొత్తం ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక నిజంగా చర్యలు తీసుకోవాలనుకుంటే ఆ కాంట్రాక్టర్ని, సబ్ కాంట్రాక్టర్ని ఈ జరిగిన ఫైల్స్ మొత్తం తెప్పిస్తే, అవినీతి జరిగితే కేసీఆర్ గారి కుటుంబం, కేసీఆర్ గారి పరివారం ఇవాళ ధరణి పేరుతో, ధరణి అనేది కేసీఆర్ కుటుంబానికి కుంకుమ భరణి అయింది. మన ఇళ్లలో పత్రికలు ఇవ్వడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి బొట్టు పెట్టుతారు కూడా, అట్లా పెట్టి వాళ్ళకి సంబంధించిన అనుయాయులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి 25 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి తెలంగాణలో. భారతదేశం మొత్తంలో హైదరాబాద్కున్న ప్రత్యేకత ఏంటంటే, హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ నగరం చుట్టూ తెలంగాణలో 11 రకాల భూములు ఉన్నాయి. జనరల్ గా భూములు ఎన్ని రకాలు ఉంటాయి, నల్లరేగడి నేలలు, శాండ్ సాయిల్, 3 రకాలు ఉంటాయి, లేకపోతే బంజారు భూములు, పనికిరాని భూములు ఉంటాయి. కానీ తెలంగాణలో 11 రకాల భూములు ఉన్నాయి. ఆ భూములు ఏంటంటే సర్ఫెకాస్ భూములు, ఇనామ్ భూములు, ఎవాక్యుయేషన్ ల్యాండ్స్ అంటే కాందిశుకుల భూములు, అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్, ఎవరు ఓన్ చేసుకోని ల్యాండ్స్,
ఇట్లా భారతదేశము తెలంగాణ హైదరాబాద్ స్టేట్ కలిసేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళడము, పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి రావడము, అదే విధంగా నిజాం రాజు, నిజాం రాజు కింద ఉన్న పైగా కుటుంబాలు ఇట్లాంటి వాళ్ళ కోసం రకరకాల భూములు ఇచ్చారు. దానిలో కేవలం నిజాం రాజుకి భరణంగా ఇచ్చి నిజాం రాజు పెట్టుకుందే 2 లక్షల ఎకరాలు, పైగా అని నిజాం రాజు కింద ఉన్న సంస్థానాధీశులకు ఇచ్చిన భూములు 2 లక్షల ఎకరాలు. సర్ఫకాస్ భూములు అంటే ఈ వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయి, ఈ ముస్లింల ప్రాపర్టీస్ కోసం ఉన్న భూములు, మళ్ళా కాందీశుకుల భూములు, ఇట్లా మొత్తం తీస్తే దాదాపు 25 లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 11 రకాల కేటగిరీలో ఉన్నాయి. మరి అలా 2014లో ఉన్న భూముల వివరాలు ఏంటి, 2023లో ఎంత బ్యాంక్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ హైదరాబాద్ చుట్టే 250,000 ఎకరాలు ఉన్నాయి. మీకు బాంబేలో లేదు, అది ఢిల్లీలో లేదు, చెన్నైలో లేదు, కలకత్తా లేదు, ఈ 4 మెట్రో సిటీలో లేని ఒక అద్భుతమైన అవకాశము. సిటీ 4 వైపులా ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆ ల్యాండ్ బ్యాంక్ ఏమైంది అనేది ఎంక్వైరీ చేస్తే భూమిని అయితే ఎవరు ఎత్తకపోడు కదా. ఇప్పుడు 2014లో ఈ భూమి కోనరు ఎవరు, 2018లో ఈ భూమి కోనరు ఎవరు, 2023లో భూమి కోనరు ఎవరు? ఈ భూమి 2014లో కాందీశీకుల భూమిగా ఉన్నది, ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల చేతుల్లోకి ఎట్లా వచ్చింది? అది సింపుల్ గా అర్థం అవుతుంది. 2014లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 250,000 ఎకరాలు 2023లో ఎందుకు లేకుండా పోయినాయి? పేపర్ మీద మారింది తప్ప భూమి అయితే పోలే కదా. గవర్నమెంట్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ భూమి ఎట్లెట్లా ఎవరెవరి దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయింది, ఎంతెంత డబ్బు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వచ్చింది, ఎవరు కొన్నారు, వైట్ మనీ ఎంత, బ్లాక్ మనీ ఎంత అంటే ఒక నెల రోజుల్లో 25 లక్షల ఎకరాల భూముల రికార్డ్స్ మొత్తం ఇదే అధికారులు, కేసీఆర్ కి ఎవరైతే పనిచేసిందో అదే అధికారులు ఇంకా స్పీడ్గా తెచ్చిస్తారు.